వైఎస్ఆర్ అభిమానులకు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఒక కుమారుడిగా తన తల్లికి తీసుకురాకూడని పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు షర్మిల. విలువలు కుటుంబం కోసం పాటుపడే రాజశేఖర్ రెడ్డి కుమారుడే సొంత తల్లిని కోర్టుకు ఏచడం ఆ తల్లికి ఎంత అవమానం అని ప్రశ్నించారు. అందుకే స్వర్గంలో క్షోభిస్తున్న నాన్న కోసం నా పక్కనే నిలబడి మాటలు లేని వేదన నిండిన మా అమ్మను మరింత బాధ పెట్టకూడదని అన్యాయంగా మాపై కేసు వేసిన సంగతి మేము ఎక్కడా బయట పెట్టలేదు. కానీ కేసు వేసిన నెల రోజులకు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఎందుకు అనుకోకూడదు? దుర్మార్గంగా తల్లిని కోర్టుకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి మమ్మల్ని మోసం చేసిన వాళ్లుగా చిత్రీకరించడంలోనే ప్రయోజనం ఉంది కదా. నేను జగన్ కి ఒక లెటర్ రాస్తే అది టీడీపీ హ్యాండిల్ లో పోస్ట్ అయితే నాకు ఏ సంబంధం? నేనైతే బైబిల్ మీద ప్రమాణం చేయగలను, నా వరకు నేను గాని నా మనుషులు గాని బయట పెట్టలేదని ప్రమాణం చేయగలం అన్నారు షర్మిల. చంద్రబాబు చేతిలో బాణం కావలసిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు లేదు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కొంగు చాటున ఉండి ఆస్తి అధికారం కోసం ఇదంతా చేస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అన్నారు. అమ్మా నేను మోసం చేస్తున్నామని గాని లేక ఆస్తి కోసం అత్యాస పడుతున్నామని గాని వైఎస్ఆర్ అభిమానులు భావించకూడదని పైనున్న వాస్తవాలు అన్ని మీ ముందు పెట్టామన్నారు. ఈ రోజు పొద్దున సాక్షి పేపర్ చూసి షాక్ అయినట్లు చెప్పారు. అమ్మ వైఎస్ విజయమ్మ నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఒక పుస్తకం రాశారు. అందులో నాన్న గురించి ప్రత్యేకంగా ఒక మాట రాశారు. రాజశేఖర్ రెడ్డి గారికి లోకం అంతా ఒకెత్తైతే తన బిడ్డ షర్మిల ఒకెత్తు అని రాశారు. నాన్నకు నేనంటే ప్రాణం, నాన్న నన్ను ఎప్పుడూ ఆడపిల్ల కదా అని చిన్న చేసో తక్కువ చేసో చూడలేదు. నాన్న బ్రతికి ఉన్నని రోజులు ఒకే మాట అనేవారు, నా నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ నాకు సమానం అని. ఆయన స్థాపించిన అన్ని కుటుంబ వ్యాపారాల్లో నలుగురు గ్రాండ్ చిల్డ్రన్ కి సమాన వాటా ఉండాలి, ఆ వ్యాపారాలు కుటుంబ వ్యాపారాలే, వాటికి జగన్ గారు గార్డియన్ మాత్రమే, అవి జగన్మోహన్ రెడ్డి గారి సొంతం కాదు. అన్ని వ్యాపారాలు నలుగురు చిన్న బిడ్డలకు సమానంగా పంచి పెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత. వైఎస్ఆర్ ఈ ఉద్దేశాన్ని ఆయన బిడ్డలమైన మాకు, ఆయన భార్యకు, సన్నిహితులందరికీ అంటే కేవీపీ రామచంద్రరావు గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డికి కూడా తెలిసిన విషయమే అన్నారు. నాన్న స్థాపించిన వ్యాపారాల్లో సరస్వతి అయినా, భారతి సిమెంట్స్ అయినా, సాక్షి మీడియా, క్లాసిక్ రియాలిటీ, యలహంక ప్రాపర్టీ, ఇలాంటివి ఏమైనా నలుగురు బిడ్డలకు సమానమైన వాటా ఉండాలి అన్నది వైఎస్ఆర్ సంకల్పం అయితే ఒక సండూరు మినహాయించి నాన్న బతికున్నంత వరకు ఏ ఒక్క ఆస్తి పంపకం జరగలేదు. ఈ రోజు వరకు నాకు న్యాయంగా రావాల్సిన ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో లేదు. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తుల పంపిణీ చేశారనేది అవాస్తవం. ఈ రోజు సాక్షిలో చూపినట్లుగా మా తాతల ఆస్తి చిన్నప్పుడే నా పేరు మీద పెట్టినంత మాత్రాన అది నాన్న నాకు పంచిన ఆస్తి కాదు. ఇతరులతో ఒక వ్యాపారంలో చిన్న భాగం నా పేరు మీద పెడితే అది ఆస్తి పంచి ఇచ్చినట్లు కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాటా అడుగుతున్నాను అనేది హాస్యాస్పదం. నాకంటూ వ్యక్తిగతంగా ఈ ఆస్తులపై మోజు లేదు. వీళ్లు పెట్టిన హింసలకు ఆ ఆస్తులు కావాలని కోరిక కూడా లేదు. కేవలం నా బిడ్డలకు ఈ ఆస్తులు చెందాలి అనేది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం గనుక ఈ రోజు వరకు కూడా అమ్మైనా నేనైనా తపన పడుతున్నాం. ఇప్పటికీ అమ్మ 1000 సార్లు వీళ్లను అడిగి ఉంటుంది, వందల కొద్దీ లేఖలు రాసి ఉంటుంది, అయినా నా బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత 10 ఏళ్లు జగన్ గారు ఇబ్బందులు పడితే అవి నా ఇబ్బందులు అనుకుని నా శక్తికి మించిన సహాయం చేశాను. ఆ 10 ఏళ్లు నా అవసరం ఉంది అనుకున్నారో ఏమో కానీ నన్ను బాగానే చూశారు. ఆ 10 ఏళ్లు రాజశేఖర్ రెడ్డి గారు ఊహించినట్లుగానే గ్రాండ్ చిల్డ్రన్ నలుగురు సమానమన్నట్లుగా వ్యవహరించారు. ఆ 10 ఏళ్లలో 200 కోట్లు ఇచ్చామని చెప్తున్నది ఇందులో భాగంగానే ఆ 10 ఏళ్లు నా బిడ్డలకు సమాన వాటా ఉందని గుర్తిస్తూ కంపెనీలోని డివిడెంట్ లో సగం వాటా నాకు ఇవ్వడమే ఈ 200 కోట్లు. వాళ్ళు చేసింది ఉపకారం కాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం అయిన వెంటనే జగన్ గారు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. చిన్న చూపు చూడడమే కాకుండా సీఎం అయిన నెల రోజులకే విడిపోదామని ఇజ్రాయెల్ పర్యటనలో ప్రతిపాదన పెట్టారు. అందుకు అమ్మా నేను వద్దు అని చెప్పాం, లేదు ససేమిరా విడిపోవాల్సిందే అని పట్టుబట్టారు. తర్వాతి రోజుల్లో ఆస్తులు పంచుకుందామని విజయవాడకు రమ్మన్నారు. విజయవాడకు వచ్చాక భారతీ సిమెంట్స్, సాక్షిలో ఎక్కువ వాటా కావాలని అడిగాడు. నేను 60 తీసుకుంటా, నీకు 40 ఇస్తా అని చెప్పాడు. అది అమ్మకు భావ్యంగా అనిపించలేదు. సగం కంటే ఎక్కువ కావాలని గట్టిగా అనుకుంటే 5% ఎక్కువ తీసుకో, లేదా 10% ఎక్కువ తీసుకో, కానీ 20% ఎక్కువ కావాలని అడగడం అంటే అన్యాయం అనిపిస్తుందని అమ్మ చెప్పింది. దాని ప్రకారం సాక్షిలో 40%, భారతీ సిమెంట్స్ లో వాళ్లకు చెందిన 49%లో 40%, సరస్వతి పవర్ లో 100%, యలహంక ప్రాపర్టీలో 100%,
వైఎస్ఆర్ నివాసమున్న ఇల్లు ఇంకా కొన్ని ఆస్తులు నాకు వచ్చాయి. ఆ కొద్ది వారాల్లోనే ఎంఓయు తయారైంది. అంతకు ముందు మాట్లాడుకున్న దాని ప్రకారం సరస్వతి సిమెంట్ షేర్స్ యలహంక ప్రాపర్టీ అటాచ్ కాలేదు కాబట్టి అది వెంటనే రాసిస్తామని, మిగతా ఆస్తులు కేసుల వ్యవహారం పూర్తి అయిన తర్వాత బదిలీ చేస్తామని ఒప్పందం జరిగి సంతకాలు పెట్టాం. నా వాట నాకు ఇస్తున్నాడు తప్పితే ప్రేమ అభిమానాలతో కాదు. కేసుల్లో లేని సరస్వతి యలహంక ప్రాపర్టీలను ఎంఓయూ మీద సంతకం పెట్టిన 2019లోనే ఇవ్వాల్సి ఉండగా ఈ రోజు వరకు ఇవ్వాలన్న ఉద్దేశం వాళ్లకు లేదు అని చెప్పారు షర్మిల. క్లాసిక్ సండూరు హోల్డ్ చేస్తున్న 52% సరస్వతి షేర్స్ ని 2021లో కొనుక్కోవడానికి అంగీకరించారు. ఇక తర్వాత రోజుల్లో వాళ్ల ఇండివిజువల్ షేర్లు కూడా అమ్మకు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. 2021లో నేను రాజకీయాల్లోకి వచ్చానని నన్ను తొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యని ప్రయత్నం లేదు. నన్నే కాదు, వైఎస్ఆర్ తమ్ముడు వివేకానంద రెడ్డి పర్సనల్ ఫోటోలు సాక్షి మీడియాలో అభ్యంతరకరంగా ప్రచురించి అతి దారుణంగా వ్యవహరించారు. ఆంధ్ర ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఆ ఓటమికి నేను కారణమని వాళ్లు బలంగా నమ్మారు. కాబట్టి మాకు విరోధం వద్దని, సెటిల్ చేసుకుందామని బంధువుల్ని నా దగ్గరకు పంపించారు. మాకు విరోధం వద్దు అంటూనే సెటిల్మెంట్ చేసుకోవడానికి ఒక కండిషన్ పెట్టారు. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతీ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాట్లాడకూడదనేది ఈ కండిషన్ సారాంశం. ఆ కండిషన్ నా వృత్తి ధర్మానికి వ్యతిరేకం కాబట్టి నాకు సమ్మతం అనిపించలేదు. బంధువులు ఎంత ఒత్తిడి చేసినా నేను ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలేదు కాబట్టే సెటిల్మెంట్ జరగలేదు. సెటిల్మెంట్ కి ఒప్పుకోలేదని మళ్లీ కక్ష కట్టి నా మీద, అమ్మ మీద ఎన్సీఎల్టీలో మేము మోసం చేసి షేర్లు తీసుకున్నామని కేసు వేశారు. పబ్లిక్ లో గత కొన్ని రోజులుగా అమ్మ మీద కేసు వేసిన దుర్మార్గుడు అనే అపకీర్తి ఇప్పుడు వస్తుందని గమనించి నా బెయిల్ రద్దుకు కుట్ర చేస్తున్నారనే అభియోగం మోపుతున్నారు. నిజానికి బెయిల్ రద్దు అయ్యే సీన్ లేదు, ఎందుకంటే సరస్వతి షేర్స్ అటాచ్ అవ్వలేదు. కంపెనీలో ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు, 32 కోట్ల విలువ చేసే భూములు మాత్రమే. షేర్స్ ట్రాన్స్ఫర్ కి ఆయన బెయిల్ రద్దుకి ఎటువంటి సంబంధమూ లేదు. నిజానికి ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వేసిన కేసు అమ్మ మీద కాబట్టి ఆ విషయం బయటకొస్తే వైఎస్ఆర్ కుటుంబం అప్రతిష్ట పాలైతే, యావత్ ప్రపంచం 4 రకాలుగా మాట్లాడితే అమ్మ ఎంతగానో క్షోభ పడుతుందని, అది మాలో మేమే విషాన్ని గొంతులో దాచుకున్నట్లు దాచుకున్నాము. ఎంఓయూ నా చేతుల్లో 5 ఏళ్లు ఉన్నా దాంట్లో నాకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వకపోయినా ఏ ఒక్క మీడియాకి కానీ కోర్టుకు కానీ ఈ ఎంఓయూ నేను బయట పెట్టలేదు. అవకాశం అవసరం ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందులు పడినా కుటుంబ గౌరవం, వైఎస్ఆర్ పరువు కోసం ఎక్కడా 5 ఏళ్లు ఎంఓయూ బయట పెట్టలేదు. 4 గోడల మధ్య ఉండాల్సిన ఎంఓయూ ఈ రోజు బయటకొచ్చిందన్నా, పరస్పరం రాసుకున్న లెటర్లు బయటకు వచ్చాయన్నా, ఎన్సీఎల్టీలో తల్లి మీద కేసు వేసి సొంత అమ్మకే బతుకు మీద అసహ్యం కలిగించి వైఎస్ఆర్ అభిమానుల్ని ఎనలేని మానసిక క్షోభకు గురిచేసింది ఎవరో మీకు తెలుసు. వైఎస్ఆర్ అభిమానులు వాస్తవాన్ని అర్థం చేసుకోవాలంటూ షర్మిల ఒక భారీ సందేశాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఎప్పటికప్పుడు సరైన న్యూస్ కోసం వోల్గా న్యూస్ అందరూ చూడండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో న్యూస్, డోంట్ ఫర్గెట్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్, డోంట్ ఫర్గెట్.